ఈరోజే డౌట్ నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్ నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్ నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. నమస్తే స్టూడెంట్స్, డౌట్ నెట్స్ యాప్కు స్వాగతం. ఈరోజు క్వశ్చన్ని చూసినట్లయితే, ఎ కార్డ్ త్రూ పాయింట్ పి కట్ ద సర్కిల్ ఎక్స్ స్క్వైర్ ప్లస్ వై స్క్వైర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్స్ టు 0 ఇన్ ఏ అండ్ బి. అనదర్ కార్డ్ త్రూ పాయింట్ పి ఇన్ సి అండ్ డి, దెన్ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది గమనించాలి. ఇక్కడ ఇక్కడ మనకి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఇచ్చి ఉన్నారు. ఈ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్కి ఒక పాయింట్ పి నుంచి కార్డ్ని డ్రా చేసినట్లయితే ఆ కార్డు 2 పాయింట్స్ ఏ బి వద్ద కట్ చేస్తుంది అంటున్నారు. సో అంటే ఈ విధంగా ఒక కార్డును తీసుకున్నట్లయితే ఒక పాయింట్ నుంచి అది మనకి ఈ విధంగా కట్ చేస్తూ ఉంది. మనకి అటువంటిది పాయింట్ ఏ దగ్గర మరియు పాయింట్ బి దగ్గర. సో పాయింట్ పి, పి అనేటువంటి దాన్ని మనం x1, y1 అనుకున్నట్లయితే సర్కిల్ని ఇది ఏ వద్ద మరియు డి బి వద్ద కట్ చేస్తుంది అనుకుంది. సో ఇక్కడ మొదట మనం పిఏ ఇంటూ పివి యొక్క వాల్యూ రాబట్టడానికి చూద్దాం స్టూడెంట్స్ ఇక్కడ. సో ఇక్కడ ఒక స్మాల్ అజంప్షన్ చేసుకుంటాను. లెట్ ద లైన్ మేక్స్ యాంగిల్ థీటా విత్ ఎక్స్ యాక్సిస్. సో మనకి ఇచ్చినటువంటి పిఏను ఎక్స్ యాక్సిస్ తోటి థీటా అనేటువంటి యాంగిల్ని చేస్తుంది అనుకున్నట్లయితే, దేర్ ఫోర్ పాయింట్ ఏ మనకి పారామెట్రిక్ పాయింట్ ఉపయోగించి ఈ విధంగా తీసుకోవచ్చు. x1 + r cos θ, y1 + r sin θగా తీసుకోవచ్చు. ఇప్పుడు గమనించగలరు పాయింట్ ఏ అనేటువంటిది సర్కిల్ మీద ఉంటుంది. ఏ లైస్ ఆన్ x² + y² + 2gx + 2fy + c = 0. అంటే పాయింట్ ఏని xy ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి అది ఈ విధంగా కనపడుతుంది. x ప్లస్లో x1 + r cos θ² ప్లస్ వై ప్లస్లో y1 + r sin θ² ప్లస్ 2g × x1 + r cos θ ప్లస్ 2f × y1 + r sin θ ప్లస్ c = 0. స్టూడెంట్స్ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఈక్వేషన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. గమనించు, దీన్ని ఎక్స్పాండ్ చేసినట్లయితే x1² + r² cos² θ ప్లస్ 2 cos θ x1 × r ప్లస్ y1² + r² sin² θ ప్లస్ 2 y1 sin θ × r ప్లస్ 2g x1 + 2g cos θ r ప్లస్ ఇక్కడ కంటిన్యూ చేసినట్లయితే 2fy1 + 2f sin θ r ప్లస్ c = 0. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే కొన్ని టర్మ్స్ని చూడండి స్టూడెంట్స్. ఇక్కడ r² cos² θ
మరియు ఆర్ స్క్వైర్ సైన్ స్క్వైర్ తీటాలో ఆర్ స్క్వైర్ని మనం సపరేట్గా రాసినట్లయితే, సో ఈ విధంగా ఆర్ స్క్వైర్ ఇంటూ కాస్ స్క్వైర్ తీటా ప్లస్ సైన్ స్క్వైర్ తీటా మనకి 1 అవుతుంది. అదేవిధంగా మీరు గమనించగలరు ఇక్కడ ఇక్కడ ఒక ఆర్ టర్మ్ ఉంది, ఒక ఆర్ టర్మ్ ఉంది, మనకి ఇక్కడ ఒక ఆర్ టర్మ్ ఉంది, మరియు ఇక్కడ కూడా మనకు ఒక ఆర్ టర్మ్ ఉంది. ఈ అన్ని టర్మ్స్లో నుంచి ఆర్ని కనుక కామన్ తీసినట్లయితే మనకి ఇక్కడ వచ్చేటువంటి వాల్యూ 2 cos θ x1 ప్లస్ నెక్స్ట్ 2 sin θ y1 ప్లస్ 2 g cos θ ప్లస్ 2 f sin θ ఇంటూ ఆర్గా గుర్తించవచ్చు. ఇక మిగిలినటువంటి టర్మ్స్ను చూసినట్లయితే ఇక్కడ మనకి ఇక మొత్తం మీద మిగిలినటువంటి టర్మ్స్ x1 square ప్లస్ y1 square ప్లస్ 2 gx1 ప్లస్ 2 fy1 ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది మనకి మొత్తం మీద వచ్చినటువంటి ఈక్వేషన్. సో ఇక్కడ స్టూడెంట్స్ గమనించినట్లయితే మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ చూడటానికి ఆర్ స్క్వైర్లో ఉన్నటువంటి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా కనపడుతుంది. సో అంటే దాన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి లెట్ R1, R2 ఆర్ రూట్స్ ఆఫ్ ద క్వాడ్రటిక్ ఈక్వేషన్. సో అంటే ఇక్కడ మనం పారామెట్రిక్ ఫార్ములా ఉపయోగించాము కాబట్టి స్టూడెంట్స్ మనకు తెలిసిందే ఈ యొక్క డిస్టెన్స్ మనకి ఆర్ అయినట్లయితే ఇక్కడ R1, R2 ఆర్ అనేది బేసిక్గా డిస్టెన్స్ రిలేట్ చేస్తుంది కాబట్టి మనం ఇక్కడ R1ని PA గాను R2ని PB గాను గుర్తించినట్లయితే ఎందుకంటే ఆర్ అనేది మనకి ఇక్కడ డిస్టెన్స్ని రిలేట్ చేస్తూ ఉంది కాబట్టి. సో ఇక్కడ మనకి R1 × R2 గమనించినట్లయితే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే కాన్స్టెంట్ డివైడెడ్ బై ఏ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఈ మొత్తము కూడా మనకి కాన్స్టెంట్ టర్మ్ అవుతుంది. సో అంటే కాన్స్టెంట్ డివైడెడ్ బై ఏ, సో ఏ యొక్క విలువ చూసినట్లయితే ఇక్కడ మనకి 1 అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి R1, R2 అంటే x1 square ప్లస్ y1 square ప్లస్ 2 gx1 ప్లస్ 2 fy1 ప్లస్ సి అవుతుంది. సో అంటే మనకి దేర్ఫోర్ P × PB యొక్క విలువ తెలిసిపోయినట్లే. సో PA × PB ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ప్రెషన్ x1 square ప్లస్ y1 square ప్లస్ 2 gx1 ప్లస్ 2 fy1 ప్లస్ సి అవుతుంది. ఇప్పుడు మరలా క్వశ్చన్ కనుక వచ్చినట్లయితే స్టూడెంట్స్ ఇక్కడ పాయింట్ పి నుంచి మనకి ఇంకొక కార్డు కూడా పాస్ అవుతుంది అంటున్నారు. సో పాయింట్ పి నుంచి ఇంకొక కార్డును తీసుకున్నట్లయితే ఆ కార్డుని ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు మనం. ఆ కార్డు వచ్చి సర్కిల్ని పాయింట్ సి వద్ద మరియు డి వద్ద కట్ చేస్తుంది అంటున్నారు. ఇదే కాన్సెప్ట్ని మరలా రిపీట్ చేసినట్లయితే మనకి ఖచ్చితంగా PA × PC × PD యొక్క విలువ కూడా ఇదే వస్తుంది. x1 square ప్లస్ y1 square ప్లస్ 2 gx1 ప్లస్ 2 fy1 ప్లస్ సి గుర్తించవచ్చు. దేర్ఫోర్ ఈ రెండింటి నుంచి మనం PA × PB అనేటువంటిది ఎప్పుడూ కూడా PC × PD ఈక్వల్ అవుతుంది. సో ఇది మన యొక్క ఆన్సర్. ఇది ఆప్షన్స్లో కనుక గమనించినట్లయితే PA × PB = PC × PD అనేది మనకి సెకండ్ ఆప్షన్గా గుర్తించవచ్చు. సో ఇది మన యొక్క ఆన్సర్. డౌట్ నెట్ యాప్ను వీక్షించినందుకు ధన్యవాదాలు.